అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ముందుగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభిద్దాం. బిలవెడ్ గాడ్, హెల్ప్ అస్ ఆల్ టు లవ్ యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ స్టిల్ ఎట్ మోర్ టిల్ వీ బికమ్ వర్ది ఆఫ్ యూనియన్ విత్ యూ, అండ్ హెల్ప్ అస్ ఆల్ టు హోల్డ్ ఫాస్ట్ టు బాబాస్ దామన్ టిల్ ది వెరీ ఎండ్. అవతార్ మెహర్ బాబా కీ జై. గత వారం చెప్పుకున్నట్లుగా మనం మొదటి రెండు భాగాలు, రిమూవల్ ఆఫ్ సంస్కారాసులు మొదటి రెండు భాగాలు పూర్తి చేసుకున్నామండి. అయితే దానికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలన్నీ కూడా పోస్ట్ చేయమని అడిగాం. అలా కొంతమంది పోస్ట్ చేశారు. అయితే ఆ ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడానికి తోట నాగేశ్వరరావు గారు మన గ్రూప్లో జాయిన్ అయ్యారు ఈరోజు. సో ఆయన తాలూకా వివరాలు ఉంటాయి ఆ ప్రశ్నలకు సంబంధించి. అలాగే ఒకవేళ అడగలేని వాళ్ళు, ఇంకేమైనా గ్రూప్లో పోస్ట్ చేయని వాళ్ళు ఏమైనా అడగదలుచుకున్నా కూడా మీరు ఫ్రీగా ఆ ప్రశ్నలు పూర్తయిన తర్వాత సమయాన్ని బట్టి మీరు ఆ ప్రశ్నలు వేయచ్చు. ఆ రకంగా మన ఈ యొక్క డిస్కషన్ని కంటిన్యూ చేద్దామండి ఈరోజు. జై బాబా. సో సార్ ఆ ప్రశ్నలు ఎలా అండి? ఒక్కసారి ముందు ఆ లవ్ గురించి చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకొని అప్పుడు ప్రశ్నలోకి వెళ్దామండి. లక్ష్మణ్ జై బాబా. జై బాబా. మొట్టమొదట ఒక్క విషయం మనం చెప్పుకుందామండి. బాబా మన జీవితాల్లోకి ప్రవేశించడం అనేటువంటిది అతి గొప్ప విషయం. అది ఎందుకంటే రకరకాల సాధన రీతులు ఉన్నాయి ప్రపంచంలో, రకరకాలు. ఆ డిస్కోర్సెస్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి సాధన రీతులు అన్నీ కూడా బాబా వదిలిపెట్టకుండా చెప్పేశారు ఆయన. మొత్తం మెడిటేషన్ అంటే ఏంటి, రెనన్సియేషన్ అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి, ఉపవాసం అంటే ఏంటి, ఏది వదలలేదు ఆయన. అలాగే రూట్ కాజ్ అయినటువంటి సంస్కారాల గురించి కూడా చెప్పేశారు ఆయన. ఊపిరి పీలిస్తే సంస్కారం, కల్లురెప్ప కరిపితే సంస్కారం, చెయ్యి వేళ్ళు కరిపితే సంస్కారం, ఆహారం తింటే సంస్కారం, ఊపిరి పీలిస్తే సంస్కారం. ఆ సంస్కారాలు ఎలా పోగవుతాయి, ఆ సంస్కారాలు నీ జీవితాన్ని ఎలా ప్రభావం చేస్తాయి, దాన్ని వదిలించుకోవడం ఎలా, ఇలాగూ రకరకాలైనటువంటి వివరణలు బాబా ఈ డిస్కోర్సెస్ గ్రంథంలో ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే ప్రత్యేకించి బాబాని ఆశ్రయించిన వాడు, బాబాని అనుసరించిన వాడే వీటిని తెలుసుకోవలసిన పరిస్థితి అనేటువంటిది లేదు. ఎవడైనా సరే ఇట్ ఈజ్ ఏ రిఫరెన్స్ బుక్ ఇన్ స్పిరిచువాలిటీ డిస్కోర్సెస్ అనేటువంటిది. వాడు బాబా ప్రేమికుడే కానవసరలే. ఏ పద్ధతిని ఆచరించినా, ఏ పద్ధతిని అనుసరించినా వాడికి ఒక రిఫరెన్స్ బుక్ లాగా బాబా అన్నీ కూడా ఇందులో వివరంగా చెప్పారు. అయితే ఒక బాబా ప్రేమికుడిగా నేను ఈ సంస్కారములను వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలా, ఆ విషయం మీద కనీస అవగాహన మనకి అవసరమేమో అని అనిపించింది. ఒక ఉదాహరణ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇది నాకు ఇష్టమైన ఉదాహరణ. నా మనవడితో నేను అంటాను, నెక్స్ట్ మంత్ మామయ్య దగ్గరికి అమెరికా వెళ్తున్నాం రా మన ఇద్దరం అన్నాను. వాడికి 6 ఏళ్ళు. వాడు అందరితో హడావుడిగా చెప్పేస్తూ ఉంటాడు, నేను నెక్స్ట్ మంత్ మా తాతగారితో కలిసి అమెరికా వెళ్తున్నాను అని. కానీ ఆ పాస్పోర్ట్ కానీ, వీసా కానీ, ఆ టిక్కెట్ కానీ, ఇక్కడ ఇల్లు ఎవడు చూడాలి, నేను లేని రోజుల్లో ఈ ఏర్పాట్లు కానీ, అలాగే అక్కడ ఉన్నప్పుడు ఎక్కడుండాలి, దీనికి ఆర్థిక వనరులు సమకూర్చడం, ఇవన్నీ ఆ పసివాడికి ఏమీ సంబంధం లేదు. తాతగా నా బాధ్యత ఇవన్నీ కూడా. సరే,
ఆ తాత లేకుండా పసివాడే వెళ్ళవలసి వచ్చింది అనుకోండి అమెరికా, ఎంత భయంకరంగా ఉంటుంది వాడి ప్రయాణము. అది డిస్కోర్సెస్లో బాబా చెప్పారు కదా, ఇదిగో ఇలా చేయాలి, ఇన్ని సంస్కారాలు నీకు ఏర్పడతాయి, ఇవన్నీ భరించాలి నువ్వు, ఇవన్నీ వదిలించుకోవాలి నువ్వు, ఎలాగ నడవగలవరా కదా. అలా కాకుండా తాత ఒళ్ళు కూర్చుని కూడా అమెరికా వెళ్ళిపోవచ్చు, పాస్పోర్ట్ వర్రీ అవ్వకర్లా, వీసా వర్రీ అవ్వకర్లా, ఏమీ పైస గురించి కూడా వర్రీ అవ్వకర్లా, తాత ఒళ్ళో కూర్చొని వెళ్ళిపోవచ్చు. కానీ తాత ఒళ్ళో ఎవడిని పడితే వాడిని కూర్చోపెట్టుకోడు తాత, ఎవడిని చూసి వీడు నావాడు అంటే నా మనవడు, మనవడు అంటే నా మనిషి, ఎవడిని చూసి వీడు నావాడు అనుకుంటాడో వాణ్ణి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళిపోతాడు తాత కదా. అలాగే బాబా ఏం చెప్పారంటే, అవతారుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఒక షార్ట్ కట్ ఆయన అందుబాటులోకి తెస్తాడు, ఎవడెవడైతే ఆయన మాట విని ఆయనను ఖాతరు చేసి ఆయనను ప్రేమించడం అనే మూల్యమును చెల్లించడానికి సిద్ధం అవుతాడో వాడిని తనవాడిగా స్వీకరించి వాడి ప్రయాణం మొత్తం తను బాధ్యత తీసుకుంటాడు. ఇది బాబా యొక్క సందేశముల సారము. ఇది అంచేత మనం ఒక వై జంక్షన్ దగ్గర నిలబడి ఉన్నాం, ఎడం చేతి పక్క వెళితే మనం సొంతంగా మన ప్రయాణం మనం చేయడం, కుడి చేతి పక్కకు వెళితే ఆయన చెయ్యి పట్టుకుని ఆయనే తీసుకెళ్ళిపోతాడు గమ్యానికి. ఈ చాయిస్ మనదే కదా. ఈ చాయిస్ లేని వాడికి ఈ మొత్తము ఈ డిస్కోర్సెస్ పుస్తకం అంతా అప్లై అవుతుంది. ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, 1, 2, 3 బుల్లెట్ పాయింట్స్ అన్నీ ఉంటాయి కదా. ఈ చాయిస్ ఉపయోగించుకున్న వాడికి ఇవేవి వర్తించవు. వీడికి 1 పాయింట్ ఎజెండా, ఒక్కటి ఒక్కటి వీడి పట్టించుకోవాల్సింది ఏంటి, తండ్రి పాదాలు గట్టిగా పట్టుకొని ఉండడమే, ఆయన కొంగును గట్టిగా పట్టుకొని ఉండడం. ఇంకా 2వ పాయింట్ లేదు వాడి జీవితంలో, వాడి సంస్కారాలు లేవు, ఇంకొకటి లేదు, ఇంకొకటి లేదు, అన్నీ ఒకదానిలోకి వెళ్ళిపోయి ఆయన పాదాలు పట్టుకొని ఉండడమే అయిపోయింది. అది ప్రేమ అన్నారు. ఆయనతో మనం ఏ రకమైన సంబంధం మెయింటైన్ చేయాలంటే ప్రేమ సంబంధము. సో ప్రేమ అనేటువంటిది మనము చెల్లించవలసిన రుసుము, అది అది ఒక్కటి గనక మనం చేస్తే అయిపోయింది. అదే మనకి ఈ ఈ చాప్టర్లో ముగింపులో బాబా చెప్పింది. దీనికి మరొక ఉదాహరణ కూడా, సృష్టి ఎలాగ ఏర్పడింది, ఒకే ఒక్క భగవంతుడు ఉండేవాడు, ఆయనలో నుంచి విమ్ కారణంగా ఈ అనేకత్వం పుట్టుకొచ్చింది కదండి. ఒకడైన వాడు అసంఖ్యాకమైనటువంటి మొక్కలుగా విడిపోయాడు. అంటే బూందీ లడ్డు ఉందనుకోండి, అది చిత కొట్టేసి పోసల కింద విడదీసేసామన్నమాట అది. సో ఇట్ ఈజ్ యాంటీ గ్రావిటీ ఫోర్స్, అయస్కాంత శక్తికి విరుద్ధంగా జరిగింది. ఒకటైనది మొక్కలైపోయిందంటే ఏమిటి, విరుద్ధంగా జరిగింది. అయితే జీవితం యొక్క గమ్యం ఏమిటి, సృష్టి యొక్క ప్రయోజనం ఏంటి, ఈ మొక్కలన్నీ మళ్ళీ కలిసిపోయి మళ్ళీ లడ్డు అయిపోవాలి కదా. అంటే మళ్ళీ గ్రావిటీ ఫోర్స్ను వాడాలి, వీటిలన్నిటినీ దగ్గరికి చేర్చాలి. బాబా అన్నారు, లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్ యూనిఫైయింగ్ ఫోర్స్. ఈ సృష్టిలో ప్రేమను మించినటువంటి ఏకీకరణ శక్తి మరేదీ లేదు. ఏకం చేసేయాలంటే ప్రేమ, వీటిని మళ్ళీ దగ్గరికి కలిపేసుకోవాలి, కలిపేసుకోవాలి, కలిపేసుకోవాలి. సో ఆ ప్రేమ అది సహజముగా ప్రతి జీవాత్మలోనూ ఉన్నదే. మనం చదువుకున్నాం ఎలక్ట్రాన్ ఆ కేంద్రకం చుట్టూ ఎలా తిరుగుతోంది, ఆకర్షణ వలన కదా. పరమాణువులు విడిపోకుండా గట్టిగా ఒక అణువుగా ఎలాగూ బంధించుకున్నాయి వాటిల్ని, అణుబంధము, అది కూడా ప్రేమ రూపమే. మనం చదువుకున్నాం ఇవన్నీ ఈ చాప్టర్లోనే కదా. అలాగే పసివాడు ఉన్నాడు అనుకోండి, పుట్టిన 2వ రోజున తల్లి పక్కన తీసేస్తే ఏడుస్తాడు, తల్లి పక్కన పడుకోబెడితే వాడు ఊరుకుంటాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది వాడికి. అలాగే కోడిపిల్ల ఉంటుంది, గద్దను చూడగానే తల్లి రెక్కల కిందకి పారిపోద్ది అది. అంటే స్వతహాగా మనకి ఉన్నటువంటి అతి సహజమైన వనరు ప్రేమ. దీన్ని కోచింగ్ పెట్టి 1,00,000 కట్టి రోజు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కోచింగ్కి. స్వతహాగా మనకున్నటువంటి సహజ గుణము ప్రేమ అనేటువంటిది. సో భగవంతుడితో సంబంధము నెరపడానికి ఈ వనరునే వాడమని బాబా చెప్పారు.
నువ్వు ఎక్కడా బారో చేయవలసిన అవసరం లేదు, ఎక్కడ కోచింగ్ తీసుకోవలసిన అవసరం లేదు. సహజంగా నీలో పుట్టుకతోటే ఉన్నటువంటిది ప్రేమ గుణము. దీన్ని వాడితే అది చాలా చాలా సులభంగా ఉంటుంది. అంచేత ప్రేమని వాడు అన్నారు. ఈ అవతార యుగంలో తన అవతార కార్యక్రమం నిమిత్తము బాబా ఎంచుకున్నటువంటి గొప్ప ఆయుధము ప్రేమ. ఆయన పేరే మెహర్ అంటే ప్రేమ. ఆయన పేరే ఆయన ప్రేమ అని పెట్టేసుకున్నారు. అంటే అంత హైలైట్ చేశారనమాట ప్రేమ అనే దానికి. ఈ మొత్తం జీవితం, అవతార జీవితం అంతా కూడా ఆయన హైలైట్ చేసినటువంటిది ప్రేమ. ప్రేమ నేను దేనిని పట్టించుకోను, నువ్వు ఎంత పండితుడివి నేను పట్టించుకోను, సరే నీవు ఎంత అద్భుతమైనటువంటి సంగీతకారుడివి నేనేం పట్టించుకోను, నువ్వు ఎంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యాతవి నేనేం పట్టించుకోను. పట్టించుకునేది ఒకే ఒక్కటి, నన్ను ప్రేమిస్తున్నావా లేదా, అది ఒక్కటే. అంచేత నేను ఈ మాటలు, నాలుగు మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే, ఒక బాబా ప్రేమికుడికి సంస్కారముల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతవరకు అంటే, మనము బాబా పని చేసేటప్పుడు ప్రపంచంలో అనేక మంది తారసపడుతూ ఉంటారు. వాళ్ళు అడిగిన విషయాలను వివరించడం వరకు మాత్రమే మనకు అవసరం. ఎందుకని, మనం పూర్తిగా ఆయనకు వదిలేశాము. మరి మళ్ళీ మన సంస్కారములు వదిలించుకోవడానికి వేరువేరు ప్రయత్నం చేస్తే అది సరి అయినది కాదు. ద్రౌపది వస్త్రాపహరణం మనం చదువుకుంటాం. మనం ఆవిడ తన రెండు చేతులతో చీరను పట్టుకోవడానికి ప్రయత్నించినంతసేపు కృష్ణుడు ఆవిడ దగ్గరికి రాలే. ఆవిడ లావక్యంతయో లేదు అనేటువంటి ఆ భావం వచ్చినప్పుడు, అన్నా నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అంటే వచ్చేసాడు ఆయన. సరే, అందుచేత వేరువేరుగా మనలను మనము సంస్కరించుకోవడం కోసం ప్రయత్నం అవసరం లేదు. ఒక బాబా ప్రేమికుడికి ఆయన పట్టుకోవడం ఒక్కటే మన ప్రయత్నం. ఓన్లీ వన్ పాయింట్, రెండో పాయింటే లేదు. అయితే ఇది తెలుసుకోవడం ఎందుకంటే, సృష్టి ఎలాగ తయారైంది, ఎలాగ నడుస్తోంది, దీన్ని ఎలాగూ వెళ్ళాలి, ఇవన్నీ ఆయన తయారు చేసినటువంటి ఏర్పాటు కాబట్టి ఇది తెలుసుకోవలసిన అవసరం ఇంతవరకు. ఓకే సార్, జై బాబా. స్క్రీన్ మీద చూపెడతారా క్వశ్చన్స్ ఏమన్నా లక్ష్మణ్? అదే సార్, ఆ వ్యక్తులే. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా అడిగితే ఇంకా బాగుంటుంది, అంటే మోర్ ఎఫెక్టివ్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అలాగే సార్. జయ బాబా అండి. లక్ష్మణ్ కుమార్ సార్, చిన్న సందేహం సార్. జయ బాబా. ప్రేమ 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 అంటున్నారు సార్, ప్రేమించు ప్రేమించు అంటున్నారు. అసలు ఆ ప్రేమ ఎలా లభిస్తుంది సార్? అది ఆల్రెడీ పెట్టిన క్వశ్చన్ లో ఉందండి, ఇది కొత్తగా అడుగుతున్నారా? నేను అడుగుతున్నాను సార్. అది మరి అయిపోయిన క్వశ్చన్లు, ముందుగా చెప్పిన క్వశ్చన్స్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, అలాగే సార్, అలాగే. జై బాబా. జై బాబా. ఫస్ట్ షణ్ముఖరావు గారు అతను అడిగిన ప్రశ్న అండి. విల్ లవ్ ఎనేబుల్ యూ టు డూ మెడిటేషన్ అండ్ సెల్ఫ్లెస్ సర్వీస్ వెరీ నేచురల్లీ, ఆర్ డూ పుట్టింగ్ ఇన్ సిన్సియర్ ఎఫర్ట్స్ టు డూ మెడిటేషన్ అండ్ సెల్ఫ్లెస్ సర్వీస్ జనరేట్ లవ్ విత్ ఇన్ యూ? ఓకే, ప్రశ్న అర్థమైందండి, లేకపోతే తెలుగులో చెప్తారా ఇందులో ఉన్న పార్టిసిపెంట్స్ కోసం లక్ష్మణ్? అంటే మనం ధ్యానం నిస్వార్థమైన సేవ చేయడానికి మనకు ప్రేమ సహకరిస్తుందా, లేదా ఈ ధ్యానం నిస్వార్థ సేవ చేయడం ద్వారా మనలో ప్రేమ కలుగుతుందా అని షణ్ముఖరావు గారు ప్రశ్న. ఓకే సార్, అయితే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మొదలు పెట్టే ముందు ఒక మాట చెప్పాలండి. మీరు అడిగిన ప్రశ్నని కల్లా నా దగ్గర రెడీమేడ్ ఆన్సర్స్ ఉంటాయని ఆశించవద్దండి. ఎందుకంటే నా జ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఒక ప్లాట్ఫారంగా దీన్ని వాడుకోవడం నా ఉద్దేశం కాదు. అయితే మీలో చాలామంది కంటే కొన్ని ఎక్కువ పుస్తకాలు చదివానని, ఎక్కువ మంది ఉద్దండు లేనటువంటి బాబా ప్రేమికులతో కలిసి తిరిగేటువంటి భాగ్యం నాకు బాబా ప్రసాదించాడని ఆ విషయాలు మీకు పంచుకుందామనే తాపత్రయమే తప్ప, నాకు ప్రతిదీ తెలుసు అని మాత్రం అది నేను చెప్పటం లేదండి.
అది మొట్టమొదటి నాకు తెలియని విషయం ఉంటే ఇంకా తెలుసుకొని చెప్తాను నేను, లేకపోతే నేను కూడా పుస్తకాలు రిఫర్ చేసి చెప్తాను. ఓకే, మొట్టమొదట ప్రశ్న, దానికి సమాధానం ప్రయత్నం చేద్దాం. అసలు ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? బాబా మాటల్లో, లవ్ బిగెట్స్ లవ్, ఇట్ కెనాట్ బి అవేకండ్ బై ఎనీ మెకానికల్ మీన్స్. అంటే ప్రేమ ఎక్కడి నుంచి నేను పొందగలను? ఎవడైతే మూర్తీభవించిన ప్రేమ అయి ఉన్నాడో అతడు ఇంత ప్రేమను నాకు భిక్షగా ఇస్తే నేను దానిని పొందగలను. వేరే మార్గము లేదు. యాంత్రికమైన కసరత్తుల ద్వారా ప్రేమను ఎవడూ పుట్టించలేడు. బాబా చెప్పినటువంటి మాట డైరెక్ట్గా. అంచేత ఈవేళ నేను డిసైడ్ చేసేసుకొని 4వ తారీఖు నాడు పొద్దున్న 6:20 ఈ సభలో మనం డిసైడ్ చేసేసాం, ఈవేళ నుంచి బాబాని ప్రేమిద్దామంటే అది వల్ల కాదన్నాడు ఆయన. అది నేను నీకు భిక్షగా ఇస్తే ఆ క్షణం నుంచి నన్ను ప్రేమించగలవు, తప్ప నీ అంతటి నువ్వు నిర్ణయం చేసుకుని ప్రేమను పుట్టించుకోలేవు. ఇది బాబా మాటలు. అందుకని దీనికి ఇంకా కొనసాగింపుగా బాబా ఏమన్నారంటే, ప్రేమ, ధ్యానము, నిస్వార్థ సేవ, 3 విషయాలు ఈ క్వశ్చన్లో ఉన్నాయి. బాబా ఇలా అన్నారు, ప్రేమ, ధ్యానము ఈ రెండింటినీ కనుక మనం చూస్తే, ధ్యానములో ప్రేమ ఉండాలి అనే గ్యారంటీ లేదు, కానీ ప్రేమలో ధ్యానము తప్పనిసరిగా ఒక భాగంగా కలిసి ఉంటుంది. మళ్ళీ చెప్తానండి, ధ్యానములో ప్రేమ ఉండాలి అని గ్యారంటీ లేదు, ఎందుకంటే కేవలం యాంత్రికంగా ఏదో నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ దేహాన్ని కాదు, నేను ఆత్మను మాత్రమే అనేటువంటి భావంతో నేను ధ్యానం చేస్తూ ఉండవచ్చు గంటసేపు, దానిలో ప్రేమ ఎక్కడుంది? లేదు. కానీ బాబా అంటున్నారు, ప్రేమలో సహజమైనటువంటి ధ్యానము ఒక భాగముగా ఇమిడి ఉంటుంది అన్నారు బాబా. ఎందుకని? ఉదాహరణకి నేను అనుకుందాం, నేను నా కూతుర్ని ప్రేమిస్తూ ఉన్నాను, లేకపోతే నా తల్లిని ప్రేమిస్తూ ఉన్నాను కదా. నా ఆలోచనలన్నీ నా తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆవిడ ఎలా ఉందో, దూరంలో ఉండిపోయింది, ఈ మధ్యన ఆరోగ్యం బాగోలేదండి, తగ్గిందో లేదో కదా, ఆవిడతో మాట్లాడాలి నేను, ఆవిడకి ఏం కావాలో నేను సమకూర్చాలి. సో నా ఆలోచనలన్నీ సహజంగానే అప్రయత్నముగా ప్రియతముడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది ప్రేమ అన్నారు బాబా. అంచేత ప్రేమలో ధ్యానము సహజంగా ఉంటుంది, అది అప్రయత్నంగా ఉంటుంది. ఇంకా బాబా అన్నారు, మెడిటేషన్లో బలవంతము అనేటువంటి ఎలిమెంట్ ఉంటుంది కదా. 6 ఎత్తులో కూర్చోవాలి నేను, కాళ్ళు పైకి, తల కిందకి, ఏదో రకరకాల భంగిమలు ఉంటాయి కదా, ఇవన్నీ బలవంతంగా నన్ను నేను 6 కాదు అది తర్వాత పని చూద్దాం, కుదరదు. టైం అంటే టైమే, ప్లేస్ అంటే ప్లేసే, ఒక భంగిమ అంటే ఒక భంగిమే. దానిలో నీకు స్వేచ్ఛ, ఫ్రీడమ్ లేదు, కానీ ప్రేమ అది మొత్తం అంతా కూడా నా ఇష్టం, నా ఇష్టం కదా. నేను ఎప్పుడు కావాలిస్తే అప్పుడు కదా, స్నానం చేయకుండానే నా తల్లి గురించి ప్రేమగా నేను ఆలోచించగలను. దానికి కలకృత్యాలు తీర్చుకోకర్లా, స్నానం చేయక్కర్లా, మడి కట్టుకోకర్లా, ఏ రకమైనటువంటి నిర్బంధం, 7 అయిన తర్వాత నా తల్లి గురించి ఆలోచిస్తాను, ఈ రూల్స్ ఏమీ లేవు, చేతికి గడియారం అక్కర్లా, ఎప్పుడు కావలిస్తే అప్పుడు అప్రయత్నముగా ప్రియతమ్ముడిని తెలుసుకోవచ్చు, ఆయన స్మరణలో మురిసిపోవచ్చు అని. ధ్యానములో అది లేదే, ఆ కోయర్షన్ అనే ఎలిమెంట్ ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రేమలో ఇవన్నీ వస్తాయి, వీటిల నుంచి మాత్రం ప్రేమ రాదు. ఎవరిస్తాడు? ప్రియతముడు, ప్రేమ ముద్ద అయినటువంటి ప్రియతముడు నుంచి కానుకగా మనకి ప్రేమ లభిస్తుంది. అలాగే నిస్వార్థమైన సేవ గురించి కూడా బాబా చెప్పాడు. సేవ అనేది చాలా లూజ్గా వాడుతూ ఉన్న పదము ప్రపంచంలో. ఓ 10 మంది కలవడం, ఒక సేవను బోర్డు పెట్టడం, సేవా సంస్థ, ఓ రిజిస్ట్రేషన్ నెంబరు, వీళ్ళంతా మెంబర్లు. కానీ సేవలో చాలా పెద్ద ప్రమాదము ఉన్నది అన్నారు. ఏమిటంటే అది
స్వార్థము ఇషుమంతా కూడా లేకుండా సేవ చేయడం అనేది చాలా దుర్లభము అన్నారు బాబా. చాలా కష్టం. ఇంకా ఒక్క మాటలో బాబా అన్నారు, యథార్థమైన సేవ సద్గురువు అవతారుడు ఈ ఇద్దరే చేయగలరు, మూడు వాడు చెయ్యలేడు. అది గొప్ప స్థాయి సేవ అవ్వచ్చు మానవుల సేవల్లో పోల్చు, కానీ యథార్థమైన 100% సేవ కాలేదు. ఎందుకని, నేను మొహం కడుక్కుంటాను, నేను శుభ్రంగా నా కుడి చేత్తో నా మొహాన్ని కడుక్కున్నా 2 సార్లు శుభ్రరాశి. నా చెయ్యి ఒక్కసారి కూడా నా మొహం నాకు రుణపడి ఉండాలి అని అనుకుంటుందా? ఒక్కసారైనా ఇది ఎంత సేవ చేశాను నా ముఖానికి, ఇది రుణపడి ఉండాలి, ఎన్నిసార్లు రుద్దేనో ఈ చేత్తో అని అనుకోదు కదా. ఎందుకని అనుకోదు? దానికి నిరంతరము ఒక అనుభవం ఉంది, ఇది నా మొహమే, వేరే వాడిది కాదు. అలాగే సద్గురువుకి అవతారుడికి ఒక వ్యక్తికి సేవ చేసినప్పుడు వాడిలో ఉన్నది నేనే అనే సంపూర్ణమైన ఎరుక ఉంటుంది. అందుచేత 0.01% కూడా స్వార్థ చింతన ఉండేటువంటి అవకాశము లేదు దానిలో కదా. అది మనకి లేదు, మనం అనుకుంటున్నాం అంతే, గాడ్ స్పీచ్ చదివి డిస్కోర్సెస్ చదివి ఉన్నది నేనే వాళ్ళలో కూడా అని, కానీ అనుభవం లేదు నాకు కదా. అందుచేత ప్రేమ ధ్యానము కంటే నిస్వార్థ సేవ కంటే ఉన్నతమైనది. ఓకే సార్, జై బాబా. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకేమైనా దీని మీద ఇంకేమైనా వివరణ కావాలండి? ఎవరికైనా దీని మీద వివరణ అంటే ముఖ్యంగా అతను జాయిన్ అయితే షణ్ముగ్రహం పర్వాలే, దీని పక్షాన ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు అడగచ్చు దీనికి సంబంధించి, ఈ ప్రశ్నకి సంబంధించి. అంటే ఇప్పుడు మెడిటేషన్ సర్టన్ లెవెల్కి, హైయెస్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు అది ప్రేమగా మారవచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? అది బాబా చెప్పింది ఏంటంటే, లవ్ బిగిన్స్ వేర్ ది మెడిటేషన్ ఆఫ్ ఎ యోగి ఎండ్స్ అన్నారు. అంటే మెడిటేషన్ యొక్క తారస్థాయి ప్రేమ యొక్క ప్రారంభ స్థాయి అవుతుంది అనుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం సార్. శ్రీదేవి గారు అడిగారు, శ్రీదేవి బెహరా. ఆమె అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, హౌ కెన్ వీ డిటర్మిన్ వెదర్ వీఆర్ కంట్రోలింగ్ ఆర్ సప్రెసింగ్ ఆర్ డిజైర్స్? మనం మన కోరికల్ని నియంత్రిస్తున్నావా లేదా అణచివేస్తున్నావా అనేది మనం ఎలా నిర్ణయిస్తాం? ఇఫ్ పాసిబుల్ నెరేట్ విత్ అన్ ఎగ్జాంపుల్ సో దట్ వీ కెన్ అండర్స్టాండ్. ఒక ఉదాహరణతో దాన్ని వివరించే ప్రయత్నం చేయండి అని అడుగుతున్నాను. జై బాబా, జై బాబా. అణచివేత నిగ్రహము. ఓకే, నాకు అర్థమైంది, నేను చెప్తానండి. నాకు ఒక అలవాటు ఉంది, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది. రోజు అది లేకుండా నేను బతకలేని పరిస్థితి వచ్చేసింది నాకు, ఆల్కహాల్ తీసుకోవలసిందే. సో నేనేం చేస్తానంటే, అసలు ఆల్కహాల్ దొరకని చోటకి వెళ్ళిపోతాను నేను. ఆల్కహాల్ అస్సలు దొరకని ప్రదేశానికి నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతే నేను ఎంత గింజుకున్నా దొరకదు కదా. అంచేత అక్కడ నేను చేస్తున్నది ఏమిటి, ఆల్కహాల్ పట్ల నాకున్న కోరికని అణిచివేస్తున్నాను, దొరకకుండా చేసేసాను దానికి. అలా కాకుండా ఆల్కహాల్ దొరికే ప్రాంతంలోనే నేను బార్కు కూడా వెళ్తాను. నేను 4 తాగుతూ ఉంటారు, మధ్యలో కూర్చొని నేను కోకోకోలా తాగి వచ్చేస్తున్నాను అనుకోండి, అది నిగ్రహము. అంటే దీనిని వదిలించుకోవాలి అనే తీవ్రమైనటువంటి ప్రయత్నం అందులో ఉంది కదా. కంట్రోల్ అంటే బాబా చెప్పేది అది అనమాట. అంటే బాహ్యంగా అది దొరకకుండా చేసేస్తే అది వరకంగా అణిచివేత కిందే వస్తుంది. అలా కాకుండా ఆంతరికంగా ఆ కోరిక నుంచి బయటపడడానికి ప్రయత్నము, అది నిగ్రహము, అది ఉన్నతమైనది. నాకు అర్థమైంది సార్. లక్ష్మణ్. అవును సార్. దేవి, మీకు ఇంకా దీని మీద మాట్లాడుతున్నారు దీనికంటే కొంచెం ముందుకెళ్తే,
సంస్కారాల గురించి మాట్లాడుతూ ఊపిరి ద్వారా కూడా సంస్కారాలు ప్రోగవుతాయి అన్నారు. సంస్కారం మీన్స్, సంస్కారం అనేటువంటిది మైండ్కి సంబంధించింది కాబట్టి బ్రీతింగ్ అన్నది మైండ్కి బ్రీతింగ్కి సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. అది మొన్న కూడా అడిగాను, నేను అడిగితే మీరు వచ్చిన తర్వాత దానికి వివరణ ఇస్తారని చెప్పారు లక్ష్మణ్ కుమార్. అయితే ఈ ప్రశ్న ఇది అయిపోయిన తర్వాత వద్దాం సార్ దీనికి, దీనికి సంబంధించి ప్లీజ్. దేవి మాట్లాడాలి. సార్ ఈ ఎక్స్ప్లెనేషన్లో లిక్కర్ దొరకని ఏరియాకి వెళ్ళిపోవటం అనేది ఎస్కేపిజం అవుతుంది కదా, అణిచివేత. అంటే అణిచివేత అంటే దాన్ని దొరకకుండా చేసేస్తున్నాం అన్నమాట, ఆ కోరికని బయటకు రానివ్వకుండా మనం నొక్కి పెడుతున్నాం మనం. అది మళ్ళీ అనువైన వాతావరణం బార్ కనపడగానే మళ్ళీ వెళ్ళిపోతాను అక్కడ నేను కదా, మళ్ళీ బార్ కనపడింది అనుకోండి వెళ్ళిపోతున్నాను నేను. సో దాన్ని అందకుండా చేసేయడం అనేది అది పూర్తిగా ఫలితం ఇచ్చేటువంటి ప్రయత్నం కాదు. అదే నిగ్రహం ఉందనుకోండి, నా మనసుని నియంత్రించేస్తున్నాను నేను కాబట్టి ఆ మధ్యలో ఉన్నప్పటికీ కూడా చుట్టూ బార్లు ఉన్నా నేను ఎఫెక్ట్ అవ్వను కదా. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం యాడ్ చేయడానికి, ఫిజికల్ గా దూరంగా ఉండడం అనేది ఇట్ మే లీడ్ టు కంట్రోల్ స్లోగా. అంటే ఎక్స్టర్నల్ బాబా చెప్పినట్టు ఎక్స్టర్నల్ లీడ్స్ టు ఇంటర్నల్ లాగా, బట్ ఫైనల్లీ ఆ ట్రూ కంట్రోల్ అనేది ఇంటర్నల్ లోనే ఉంది, ఎక్స్టర్నల్ లో కాకుండా. అది మొట్టమొదటి ప్రయత్నం, అది అణచివేయడమే అవసరం అవ్వచ్చు, బట్ గ్రాడ్యువల్ గా నిగ్రహానికి వెళ్ళకపోతే అది లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ రాదు. అది ఓకే సార్. అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వాసుదేవరావు గారిది, మీరున్నారు కాబట్టి వాసు గారు మీరే డైరెక్ట్ గా అది అడగండి. హలో చెప్పండి వాసు, ఉన్నారా కాల్లో? ఓకే, మ్యూట్లో ఉన్నారేమో. ఒక నిమిషం. అంటే ప్రేమ గురించి ఫస్ట్ క్వశ్చన్, ఈ అనంత విశ్వంలో ప్రేమ ఎక్కడ మొదలు పెట్టబడింది, ఎక్కడ అంతమవుతుంది? బాబా నన్ను ప్రేమించండి అని అన్నప్పుడు అతన్ని ఎందుకు ఎవరైనా ప్రేమించాలి? ఆయన్ని ప్రేమించటం వలన కలిగే ఉపయోగం ఏమిటి? అంటే ప్రేమ మార్గం చదివేటప్పుడు అనిపించినటువంటి క్వశ్చన్ అండి. అయితే మొదట్లో ప్రేమ గురించి చెప్పిన వివరణలో చాలా వరకు ఇది అంతా కవర్ అయిందని నేను అనుకుంటున్నానండి వాసు గారు కదా. అది దానిలో ఇవన్నీ కవర్ అయిపోయినాయి, ఎందుకంటే బాబా చెప్పిన ప్రకారం ఉన్నదే ప్రేమ. అసలు మొత్తం ప్రేమ మొద్ద ఈ విశ్వం అంతా కూడా కదా, ప్రేమ వల్లే ఉంది, ప్రేమ తాండవేస్తూ ఉంది మొత్తం అంతా కూడా. ప్రేమ లేకపోతే ఏదీ లేదు కదండి, అది మొదలు చివరు అనేది లేదు, మొత్తం అంతా కూడా ఉన్నదే ప్రేమ. ఎందుకంటే భగవంతుడు ఉనికి అంటే భగవంతుడు ప్రవృత్తే ప్రేమ, భగవంతుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే భగవంతుడు. లవ్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ లవ్ అన్నారు బాబా కదా. అంటే ప్రేమ అనేది భగవంతుని యొక్క ప్రతిరూపమే. మనకు భగవంతుడి గురించి తెలుసు కదా, ఉన్నది ఆయన ఒక్కడే, ఆయన లేకుండా ఏదీ లేదు. అంతే ప్రేమకి సేమ్ ఆ గాడ్ అని మన పదం తీసి లవ్ పెట్టుకోవడమే కదా. ఐ థింక్ మొట్టమొదటి ఇచ్చిన సుదీర్ఘమైన వివరణ దీనికి సరిపోతుందని అనుకుంటున్నాను వాసు. ఏమండి ఇంకేమైనా ఒక పర్టికులర్ యాంగిల్ కావాలంటే చెప్పండి. ఓకే అండి, అంటే దానికి నెక్స్ట్ క్వశ్చన్, దీన్ని ఎక్స్టెన్షన్ ఇచ్చాం కదా, భగవంతుడిని మనం ఎందుకు, అదే బాబాని మనం ప్రేమించాలి, అదే చెప్పి అది కూడా చెప్తున్నాం కదా. ఇప్పుడు ఆ తాత ఒళ్ళో కూర్చొని మనవడు వెళ్ళిపోతున్నాడు, వాడు ఏమవుతుంది, ఆయన్ని ప్రేమించడం వల్లే కదా ఈయన బాధ్యత అంతా తను తీసుకున్నాడు కదా. అంచేత మనంతటి మనం స్వతంత్రంగా ప్రయాణం చేయడం ఒక పద్ధతి, భగవంతుడిని ప్రేమించి మన బాధ్యత ఆయన మీదకి నెట్టేయడం ఒక పద్ధతి కదా.
ఎప్పుడైతే మనం భగవంతుని ప్రేమించేమో మనం భగవంతుని మనిషి అయిపోతాం మనం కదా. అది ఇక సెపరేట్ స్టేటస్ అనమాట లవర్ అనేటువంటి మామూలు పరిస్థితి కాదండి అది. అది మనకు తెలియక మనం పూర్తిగా దాన్ని అవగాహన చేసుకోక మనం అలా అనుకుంటున్నాం. ప్రేమించడం అంటే అది అల్టిమేట్. అది అయితే అక్కడ ఇక్కడ ఇంకో ప్రమాదం లేదా అండి, ఇలా మనం అనుకునేటప్పుడు ఎవ్రీథింగ్ ఆయనే అనుకుని ఉండిపోయేటప్పుడు మన ఇండివిజువాలిటీని కోల్పోయి వేరే రూట్లో వెళ్ళిపోతున్న ఒక సిచ్యువేషన్ కూడా ఏర్పడుతుంటది కదా. మొత్తం నువ్వే అనుకుని అతన్నే ఉండిపోయేటప్పుడు మనకి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది కదా, దానికి కంప్లీట్గా ఆపోజిట్గా మనం వెళ్ళిపోతున్నట్టు కదా. అంటే ఇండివిజువాలిటీ అంటే ఏంటి నాకు ఒకసారి? మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్క్ చేయాలనుకున్నాను, కంప్లీట్ గా నేను ఆయనకే సరెండర్ చేసుకుని వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఇప్పుడు నాకంటూ ఒక ఇండివిజువల్ థాట్, నాకంటూ ఒక ఇండివిజువల్ యాంగిల్ ఉంటుంది కదా, దాన్ని మనం వదిలేసి ఆయనకే వదిలేసుకుని వెళ్ళిపోతున్నాం కదా, కోల్పోయే ప్రమాదం ఉంటుంది కదా. ఓకే ఓకే, ఒక రెండు విషయాలు ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు బాబా చెప్పిన ప్రతి అవతారంలోనూ కూడా లీవ్ ఆల్ అండ్ ఫాలో మీ అని ఉంది కదా, అన్నింటినీ విడిచిపెట్టి నన్ను అనుసరించు అని ఉంది. మీరు చెప్పింది ఏంటంటే మరి అన్నింటిని వదిలేస్తే నా ప్రయత్నమే నేను మానేస్తాను కదా అనే కదా, ఏమన్నా అంతే కదా మీ క్వశ్చన్. ఓకే, దీనిలో రెండు యా రెండు భాగాలు ఉన్నాయండి. ప్రేమ యథార్థమైన స్థాయికి చేరినప్పుడు, ప్రేమ అంటే మామూలు లూజ్గా మనం మాట్లాడే మాట కాదు, వాస్తవమైనటువంటి ప్రేమ ఆ స్థాయిని చేరినప్పుడు అది దేనిని కోరదు, దాని ప్రయత్నం అదే చేస్తుంది. అది ప్రయత్నము నుండి విరమించుకోదు ఎప్పుడూ ప్రేమ, ఫలితం నుంచి విరమించుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇంజనీర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలంటే బాబా ఫోటోకి జారబడితే ఎలాగ, నేను రెండేళ్ళు కఠోరమైనటువంటి పరిశ్రమ చేయాలి కదా, కానీ ఫలితం బాబాకు వదిలేయాలి. బాబాకి ఇష్టం అయితే నాకు ఇస్తాడు, ఆయనకి ఇష్టం లేకపోతే నాకు ఇవ్వడు, నాకు ఏది మంచిదో ఆయనకు తెలుసు కదా. కానీ ప్రయత్నం మాత్రం పూర్తిగా చేయాలి. ప్రేమ అంటే అది ఆశించదు దేన్ని కూడా, తనే ప్రియతముడికి ఏమి చేద్దామా అని ఆలోచిస్తుంది కానీ కదా, ప్రేమ లక్షణం అదే కదా. అంచేత ప్రయత్నం ఎప్పుడు ప్రియతడి మీదకి నెట్టివేయదు, తన ప్రయత్నం సంపూర్ణంగా చేస్తుంది. అది ప్రేమికుడు ఇంకా ఎక్కువ చేస్తాడు ప్రయత్నాన్ని, వదిలేడు దాన్ని. అంచేత ఫలితం మాత్రం భగవంతుడికి వదిలేస్తాడు, ప్రయత్నం మాత్రం మామూలు వాడి కంటే ఎక్కువ స్థాయిలో ప్రయత్నం చేస్తాడు. ఎందుకని ప్రభువుకు బరువు అయిపోకూడదు, నేను అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నేను కదా, నాకు కష్టం కలిగితే ప్రభువుకు కష్టం కలుగుద్ది కదా. అందుకే బాబా కూడా ఒక తమాషాగా ఒక మాట అన్నారు, నా నిజమైన ప్రేమికుడు ఏది అడిగితే అది ఇచ్చేస్తాను, ఏది అడిగినా సరే. కానీ దీనిలో చిక్కు ఏమిటంటే నా అసలు ప్రేమికుడు ఏమీ అడగడు నన్ను అన్నారు బాబా. అంచేత ప్రేమికుడు తను చేయడం మానేసి రాణి రాణి అని ప్రియతముడి దగ్గర నుంచి ఆశించాడు ఎప్పుడూ కూడా. ప్రియతముడిని తన భుజం మీద మోస్తామని చూస్తాడు తప్ప తన బరువుని ప్రియతముడి మీద వేసేయడానికి ప్రయత్నించడు. అది ప్రేమ యొక్క లక్షణము. ప్రేమకు భక్తికి తేడా చెప్తూ బాబా అన్నారు, తన భారాన్ని ప్రియతముడి మీద నెట్టడానికి భక్తుడు ప్రయత్నిస్తాడు కదా, కానీ ప్రేమికుడు అలా ప్రయత్నించడు. నేను నా ప్రియతముడికి ఎలా ఉపయోగపడదాం, ఎలా ఉపయోగపడదాం అని చూస్తాడు. అంచేత ప్రేమలో ఈ ప్రమాదం, మనం అనుకున్న ప్రమాదం ఎప్పుడూ ఉండదండి. ఈ ప్రమాదం అండి, ఎందుకంటే ప్రేమికుడు ఎప్పుడు బరువు అయిపోడు ప్రీతముడికి, తనే పడతాడు తన కష్టం అంతా. అది ప్రీతముడి మీదకి తోసేయడానికి చూడడం ఎప్పుడూ కూడా. అంచేత తన వ్యక్తిత్వం, వ్యక్తిత్వం అనేది ప్రియతముడే తనను నడిపించేటువంటి దిశానిర్దేశంగా అయిపోతాడు కదా. తను అప్పుడు దాకా ఐ ఐ ఐ అనుకున్నవాడు నా తండ్రి నన్ను నడిపిస్తున్నాడు అనేటువంటి ప్రొఫెషనల్ ఈగో అంటారు బాబా దాన్ని. అంటే ఆయన ఇచ్చ ప్రకారమే నేను నడుస్తున్నాను, నేను ప్రయత్నం చేయవలసింది, ఇది నా తండ్రి ఇష్టం. ఎస్ ఓకే. వాసు ఉదయ్ గారు ఏదో ప్రశ్న అడగాలనుకుంటున్నారు. ఓకే సరే సార్. ఎస్ ఎస్ సార్ నమస్తే సార్. జై బాబా. ప్రశ్న కాదు సార్, ఈ వాసు సార్ ఈ క్వశ్చన్ అన్నప్పుడు వచ్చిన ఆలోచన షేర్ చేసుకోవచ్చా సార్? ప్లీజ్ ప్లీజ్. జై బాబా. అతను అడిగారు కదండి సార్ బాబాని ఎందుకు ప్రేమించాలి, ఉపయోగం ఏంటి అని అడిగారు కదండి.
అంటే అది నాకు అనిపించినటువంటి ఆలోచన సార్. ఇప్పుడు మనందరిలో కూడా ప్రేమ ఉంది, ఎందుకంటే అది ఆది మూలం నుంచే ప్రారంభమైంది. కాకపోతే మన పరిధులతో ఉంది, ఇది నా బిడ్డను నేను ప్రేమించడం, భర్తను అమ్మని, ఇలాగా ఈ ప్రేమ అనేటటువంటిది మనందరిలోనూ కూడా అది ఆ మూలం నుంచి వచ్చింది, ఉంది కూడాను, కాకపోతే పరిమితికి లోబడి ఉంది. అయితే బాబాని ఇక్కడ ఎందుకు ప్రేమించాలి అంటే, బాబాని ప్రేమిస్తుండేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిమితి అనేది అపరిమితం అయిపోతుంది. హీజ్ ఎవ్రీథింగ్, హీజ్ ఎవ్రీవేర్, హీ అంటే అందరిలో అంతటా అన్నిటా ఉన్నటువంటి వాడిని ప్రేమిస్తుండేటప్పుడు ఈ పరిమితులు అది విస్తృతం అయిపోతుంది. అయితే ఉపయోగం ఏంటి అని అతను అంటున్నప్పుడు, ఇప్పుడు అసలు అల్టిమేట్ గోల్ ఏంటి, ఈ విభజన అదే ద్వంద్వం అనేటటువంటిది ఏకం అవ్వాలి, అనంతంగా ఒకటైపోవాలి. ఆ అనంతంగా ఒకటైపోవాలంటే బాబాని ప్రేమించాలి. ఎందుకు, అతను ఒకటి, ఏకం అనేటటువంటిది ఎప్పుడైతే బాబాని ప్రేమిస్తామో స్వార్థం నిస్వార్థం అయిపోతుంది, కపటం లేనితనం అవుతుంది, నిజాయితీ వస్తుంది, ఇవన్నీ దైవీ గుణాలన్నీ కూడా ఒక దగ్గరికి చేరిపోయి ఈ విభజన అనేది లేక ఏకం అనేటటువంటి అనుభూతి కావాలంటే బాబాని ప్రేమించాలి. బాబాని ప్రేమిస్తేనే అది సాధ్యం అవుతుంది. ఎందుకంటే మనది పరిమితం, అతనిది అపరిమితం, మనది విభజన, అతనిది అవిభాజ్యం, అనంతం. ఇది మన నాకు అనిపించింది సార్. జై బాబా. వెరీ గుడ్ తల్లి. జై బాబా. వాసు గారు, ఒక్కటి అల్టిమేట్గా అంటే ప్రేమలో మనం ఇంత డిస్కషన్ నడిచింది కాబట్టి బాబా చెప్పిన మాట ఒక్కటి చెప్తానండి. ప్రేమ అల్టిమేట్ స్థాయి బాబా ఆశించింది మీకు మనం చేస్తా. లాస్ట్ బర్త్డే మెసేజ్ బాబా ఇచ్చింది, ఇది టు లవ్ మీ ఫర్ వాట్ ఐ మే గివ్ యూ ఈజ్ నాట్ లవింగ్ మీ అట్ ఆల్. నేను ఇచ్చే వస్తువును దృష్టిలో పెట్టుకుని నన్ను ప్రేమిస్తే అది ప్రేమే కాదు ఆయన ఆయన చెప్పిన మాట అండి. అంటే ఉదాహరణకు మనము ఫ్యామిలీ అంతా ఒక 50-60,000 ఖర్చు పెట్టుకొని కాశ్మీర్ వెళ్ళి కాశ్మీర్ వ్యాలీ చూసి వస్తాం మనం. ఎందుకు? కళ్ళంటూ ఉన్నందుకు, చూసి ఆనందించే సామర్థ్యం అంటూ ఉన్నప్పుడు ఇక అంతకంటే అందమైన వస్తువు ప్రపంచంలో ఏదీ లేదు కాబట్టి చూసి రావాలి మనం. అందుకే కదా వెళ్తాం మనం. కానీ అక్కడికి వెళ్ళడం వల్ల నాకేం కలిసి రాదు, నాకేం ప్రమోషన్ రాదు, జీవితంలో ఆస్తులు పెరగవు కదా. కానీ వెళ్ళి చూసి వస్తాను, డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ వెళ్ళి చూసి వస్తున్నాను. అలాగే మనకు ప్రేమించడము అనే ఒక ఫ్యాకల్టీ ఉన్నప్పుడు ప్రేమించడానికి ఇంతకంటే అర్హమైన వాడు మరొకడు లేడు కాబట్టి బాబాని ప్రేమించాలి. అది అల్టిమేట్ అన్నమాట లవ్లో. ఎందుకు ప్రేమించాలి? బికాజ్ హీఈస్ ద వన్ హూ ఈజ్ వర్ది ఆఫ్ బీయింగ్ లవ్డ్. అంటే ప్రేమించడానికి అంతకంటే ఇంకా అర్హమైన వాడు మరొకడు లేడు కాబట్టి ఆయన ప్రేమించాలి. అది అల్టిమేట్ స్టేజ్ అన్నమాట. జై బాబా. జై బాబా. లక్ష్మణ్, కెన్ వి మూవ్ అహెడ్ నెక్స్ట్ నెక్స్ట్? ఇంకా చివరి ప్రశ్న, అంటే మనం పోస్ట్ చేసిన వాటిలో చివరి ప్రశ్న ఉమా సింగ్ అడిగారండి. అతను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇన్ ది ఎవల్యూషన్ ఫేజ్ వెన్ ద సోల్ మైగ్రేట్స్ ఫ్రమ్ వన్ కింగ్డమ్ టు అనదర్, ఇట్ ఎక్స్పెండ్స్ ఆల్ ఆఫ్ ఇట్స్ సంస్కారాస్, హౌ దెన్ డస్ ద సోల్ రిటైన్ ఇట్స్ న్యాచురల్ సంస్కారాస్? అంటే పరిణామ దశలో ఆత్మ అనేది ఒక కింగ్డమ్ నుండి, ఒక జంతురా ఒక రాజ్యం నుండి మరొక రాజ్యానికి వెళ్తూ ఉంటుంది కదా, మైగ్రేట్ అవుతూ ఉంటుంది. అలా అయ్యేటప్పుడే ఆ ముందు రూపాల యొక్క సంస్కారాలను ఖర్చు పెట్టేస్తుంది కదా. అలాంటప్పుడు మరి ఖర్చు పెట్టేసిన తర్వాత ఇది వచ్చేటప్పుడు సహజ సంస్కారాలు అనేవి ఎలా వచ్చాయి? అసలు సహజ సంస్కారాలు మనకి ఎవల్యూషన్లో వచ్చాయని చెప్తున్నారు కదా, ముందే ఖర్చు అయిపోవాలి కదా. నేను ముందు జన్మలో ఖర్చు పెట్టేసి ముందు రూపంలో తర్వాత రూపంలోకి వస్తున్నాను కదా, అది ఎలా సాధ్యం అని అడిగారు. ఉమాగారు అంతే కదండి, ఇంకేమైనా దీనికి యాడ్ చేస్తారండి? జై బాబా. అంతే అండి. జై బాబా అండి. అయితే నేను ఇచ్చేటువంటి వివరణ నాకు అర్థమైనంత వరకు అండి, ఇంత ఖచ్చితంగా బాబా డిస్కోర్సెస్లో కానీ గాడ్ స్పీక్స్లో కానీ చెప్పినట్టు నాకు అనుకోవటం లేదు. అయితే నేను అర్థం చేసుకున్న విషయం నేను చెప్తున్నాను. ఇది చాలాసార్లు డిస్కషన్ కూడా అయింది లక్ష్మణ్ ఉదయమ్మ గారితో కూడా మాట్లాడాము ఇవన్నీ ఇదివరకు గతంలో చాలా కాలం క్రితం. నాకు సూక్ష్మంగా మనం అందరికీ అర్థం అవ్వడం కోసం ఒక ఉదాహరణ వాడి చెప్తాను. అసలు సంస్కారం ఎందుకు అవసరం ఉండి మనకి?
ఎందుకు అవసరం? దానిలో ఒక అనుభవం ఉంటుంది, ఆ అనుభవం మనకు అవసరం. కాబట్టి సంస్కారం నేను పోగేసుకుంటూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి కుర్రాడికి 1,000 రూపాయలు ఇచ్చాం, బజారుకు వెళ్ళి దీపావళి టపాసులు కొని తెచ్చుకో అన్నాం. వాడు 4 చిచ్చుబుట్లు కొంటాడు, 4 బాంబులు కొంటాడు, 4 రాకెట్లు కొంటాడు, 4 విష్ణు చక్రాలు, 4 భూచక్రాలు కొంటాడు. ఏదో ఒకటి కొనేయచ్చు కదా, ఇన్నెందుకు వాడు కొన్నాడు? ఒక్కొక్క టపాసులో ఒక్కొక్క అనుభవం ఇస్తుంది అది. కానీ విష్ణు చక్రం అంటే గాల్లో ఎలా తిరుగుతుంది, భూచక్రం అంటే నేల మీద ఎలా అడ్డుగా తిరుగుతుంది, రాకెట్ అంటే పైకి దూసుకుపోతుంది, బాంబు అంటే పేలుతుంది, చిచ్చుబుడ్డ అంటే ఫ్లవర్ లాగా వస్తుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క అనుభవాన్ని నీకు ఇస్తూ ఉంది కదా, అలాగే ఒక్కొక్క సంస్కారము ఒక్కొక్క అనుభవాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఆ అనుభవము లోనవడం ద్వారా మనము చైతన్యాన్ని పెంచుకుంటూ పరిణామక్రమంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. పరిణామక్రమం యొక్క గమ్యం ఏమిటి? చైతన్యాన్ని 100% చేయడం, అంతే కదా. సో ఈ అనుభవాలన్నీ మనకు చైతన్యాన్ని పెంచుకోవడానికి దోహదపడుతూ ఉన్నాయి. ఓకే, అయితే నాకు అర్థమైంది మీకు చెప్తున్నా మళ్ళీ. ఒక అనుభవం ఖర్చు అయిపోయింది కదా, ఇప్పుడు గత జన్మలో పోగేసుకున్న సంస్కారములన్నీ ఈ జన్మలో నేను అనుభవించేసాను కదా, ఖర్చు చేసి అనుభవాలు పొందాను కదా, మరి మళ్ళీ చివరికి వెళ్ళేటప్పటికి ఈ సంస్కారాలన్నింటినీ విప్పడము, అన్వైండింగ్ కదా. ఇక్కడ ఖర్చు అయిపోయినాయి కదా, ఖర్చు అయిపోయిన వాటిని మళ్ళీ అన్వైండ్ చేయడం ఏమిటి అనేటువంటిది ప్రశ్న. ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే ఈ అనుభవాన్ని ఇచ్చేసిన తర్వాత కూడా ఈ పిల్లలు ఈ ఖాళీ కాలిపోయిన గొల్లల్ని తీసి దాచుకుంటూ ఉంటారు కదా, అలాగే ఈ అనుభవాన్ని ఇచ్చేసిన తర్వాత కూడా ఈ సంస్కారము బంధనము రూపంలో ఆత్మ యొక్క చైతన్యాన్ని చుట్టుకునే ఉంటాయి. అందుకనే మనం గాడ్స్ పిక్స్లో కానీ డివైన్ థీమ్ కానీ చార్ట్ చూస్తే అంత పరిణామము మొదలయ్యే వరకు, అంటే ఇన్వల్యూషన్ మొదలయ్యే వరకు సంస్కారములు చుట్టుకోవడాన్నే చూపించారు బాబా. ఇన్వల్యూషన్ మొదలైన తర్వాత విప్పుకోవడాన్ని చూపించారు బాబా. అంచేత ఖర్చు అయిపోవడం వేరు, విప్పుకోవడం వేరు. నేను అర్థం చేసుకున్నదండి. మీకు మళ్ళీ ఇంకొక ఉదాహరణ ఇస్తా. ఒక చెట్టు చుట్టూ ఒక లత పెరిగింది. ఆ లత ఎన్నాళ్ళు ఉంటుంది? మళ్ళీ వర్షం వచ్చేదాకా ఉంటుంది ఆ లత. మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు అది ఎండాకాలం రాగానే చనిపోతుంది, మళ్ళీ వర్షాలు వచ్చాక మళ్ళీ చిగురుస్తూ ఉంటుంది కదా, అలా చూస్తూ ఉంటాం మనం. అంచేత ఈ లత చుట్టుకొని అది అనుభవాన్ని ఇచ్చేసిన తర్వాత అది చనిపోతుంది అనుకుందాం. లత చనిపోయిన తర్వాత కూడా ఎండిపోయిన లత జీవం లేకపోయినా ఆ చెట్టు కాండానికి చుట్టుకునే ఉంటుంది కదా. అలాగే సంస్కారములు సంబంధిత అనుభవాన్ని ఆత్మకు ఇచ్చేసిన తర్వాత కూడా అవి బంధన రూపంలో చుట్టుకునే ఉంటాయి. అలాగూ మనం అర్థం చేసుకుంటే మనకి ఈ గాడ్ స్పీక్స్లో బాబా చూపించిన ఈ ఫ్లో మనకి సజావుగా కొనసాగడానికి అవకాశం ఉంది. నాకు అర్థమైందండి ఇది. అంచేత రాయి దగ్గర నుంచి సంస్కారములు చుట్టుకోవడం మొదలవుతూనే ఉంది, అవి అనుభవాలు ఇస్తూనే ఉన్నాయి, కానీ ఆ చుట్టుకునేవి అలాగే ఉండిపోయినవి. అనుభవాలు ఇచ్చేసిన తర్వాత మోడుబారిపోయి ఉండొచ్చుగాక, అనుభవాన్ని ఇవ్వనంత వరకు అది పసరికగా పచ్చగా ఉండొచ్చుగాక, కానీ బంధనం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది ఇన్వల్యూషన్లోకి వెళ్ళాక అప్పుడు వాటిని ఇప్పడం అనే కార్యక్రమం మొదలవుతుంది. నాకు అర్థమైంది ఇది సార్. ఉమా ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే చెప్పండి ప్లీజ్. అయితే ఇది ఈ సహజ సంస్కారాలను రిమూవ్ చేయటం మన వల్ల కాదు కేవలం అని అన్నప్పుడు, ఇప్పుడు ఇది మీరు చెప్పిన దాని ప్రకారం మూడు పారిపోయినటువంటి సంస్కారాలు చాలా సులువుగా పోతాయి కదా, మరి అది భగవంతుడే అంటే సద్గురువు కానీ అవతారు? ఓకే 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 ఓకే, అది సింపుల్గా మనం ఎక్కువ కాంప్లికేటెడ్గా వెళ్లకుండా, సహజ సంస్కారములు అంటే ఏంటి? పరిణామక్రమానికి దోహదపడేటువంటి సంస్కారములు కదా, అవి సహజ సంస్కారములు. అంటే అక్కడ విచక్షణ అనేటువంటిది లేదు, ఆటోమేటెడ్ అనమాట. ఇప్పుడు రైలు బండి ఇక్కడ బయలుదేరింది అనుకోండి వైజాగ్లో, హైదరాబాద్ వెళ్ళిపోతుంది అది. అది ఇంకా మళ్ళీ డ్రైవరు బుర్ర పెట్టి దాన్ని ఎటు వెళ్ళాలో డిసైడ్ చేసేది లేదు, ఆల్రెడీ ట్రాక్ డిసైడ్ చేసేసింది.
అలాగే పరిణామ క్రమంలో రాయి దగ్గర నుంచి మొదలైన వాడు మొట్టమొదటి మానవ దేహం వరకు ఆటోమేటిక్గా నడిచి వెళ్ళిపోతుంది అంతే. ఇంక మళ్ళీ వెనకెళ్ళడాలు పక్కకెళ్ళడాలు ఏముండవు. ఒక మల్లి చెట్టు ఈవేళ నేను గులాబీ పువ్వును పుయ్యాలా లేకపోతే చెంపంగి పువ్వును పుయ్యాలా అని విచక్షణ ఉపయోగించదు. చచ్చినట్టు అది మల్లె పువ్వే పోస్తుంది అది, అంతే కదా. కానీ ఒకసారి మానవ దేహం వచ్చేసిన తర్వాత వాడికి విచక్షణ అనేటువంటి అడిషనల్ ఎలిమెంట్ వచ్చింది వాడికి. అంటే కారు ప్రయాణంలాగా, కారు ఇటు వైజాగ్ వెళ్ళగలడు, అటు హైదరాబాద్ వెళ్ళగలడు, ఇటు ఇంకో ఊరు వెళ్ళగలడు వాడు. వాడు చూసుకోకపోతే దారి తప్పిపోయే ప్రమాదం కూడా ఉంది వాడికి. ఎందుకని ఫుల్ డిస్క్రిప్షన్ వాడుతూ ఉంటాడు విచక్షణ. ప్రతి చోట కూడా వైజంక్షన్లో నిలబడి ఉంటాడు. ఒక పక్కకు వెళితే గమ్యం దగ్గరికి వెళ్తాడు, ఒక పక్కకు వెళ్ళిపోతే గమ్యం నుంచి వేరుగా వెళ్ళిపోతాడు. అంచేత ఈ ఈ పరిస్థితుల్లో ఏర్పడినవి సహజం కాని సంస్కారములు. సరే, అయితే బాబా చెప్పిన ఇందాక మనం సంస్కారాలు అనుకున్నాము. ఆత్మ యొక్క చైతన్యాన్ని ఒక పుల్లగా తీసుకొని ఈ సంస్కారములను ఒక దారంగా తీసుకొని చుట్టుకుంటూ పోతే సహజమైన సంస్కారములు ముందే ఏర్పడ్డాయి ఈ పుల్ల ఈ పుల్ల చుట్టూ కదా. దానిపైన మానవుడు దేహం వచ్చిన తర్వాత అసహజం అనే సంస్కారాలు ఏర్పడ్డాయి కదా. అంచేత సహజమైన సంస్కారాలు ఊడదీయాలంటే చాలా కష్టం కదా. పుల్లకు లోపలుండిపోయినాయి, అవి పైనుండిపోయినాయి సులభంగా మనం తీసేయచ్చు. లోపలుండిపోయి తీయాలంటే చాలా కష్టం కదా. అంచేత సహజమైన సంస్కారాలు తీయడం కష్టం అంటే నేను అలా అర్థం చేసుకుంటున్నాను సార్. ఉమా లక్ష్మణ్, ఉమా మీరు ఎనీబడి కెన్ యాడ్ అండి. లక్ష్మణ్ అమ్మ, ఉదయమ్మ, మీరు ఎవరైనా. జయబాబా అండి, మీరు అన్నట్టు ఈ అన్వైండింగ్ అనేది ఇన్వల్యూషన్ లోనే జరుగుతుంది అన్నారు. మరి రీఇన్కార్నేషన్ లో జరిగేది ఏంటంటారు? అంటే నేను చెప్పిందంతా అర్థం కాలేదని అనిపిస్తుంది. నేను సరిగ్గా అలా కాదండి, నా ఉద్దేశం అది కాదు. ఇప్పుడు మనకి మీరు చెప్పింది అది అర్థమైంది. అంటే ఈ అన్వైండింగ్ అనేది రీఇన్కార్నేషన్ లో కూడా స్టార్ట్ అవుతుందేమో నాకు అనిపించింది. ఎందుకంటే విఆర్ ఈ డ్యువాలిటీని అనుభవిస్తూ ఉంటాం కదండి. సంస్కారములను ఖర్చు చేసి అనుభవాలు పొందడం వేరు, సంస్కారములను విప్పడం వేరు. రీఇన్కార్నేషన్ వరకు జరిగేది ఖర్చు చేసి అనుభవాలు పొందడం అనే ప్రక్రియ జరుగుతుందండి. ఓకే అండి. తర్వాత ఇంకో పెద్ద ఆయన ఒక అతను అడిగారు. అలాగే ముందు లక్ష్మణ్ నారాయణ. లక్ష్మణ్ కుమార్ గారు. జయబాబా అండి. జయబాబా సార్. జయబాబా. జయబాబా. అది అంటే ప్రేమించు 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 అంటున్నారు కదా సార్. ప్రేమించడం అంటే అది అది ఎలా ప్రేమించడం అని ఓకే ప్రశ్న అందరికీ అర్థమైంది కదండి. ఎలా ప్రేమించాలి అని అడుగుతున్నారు ఆయన. ఓకే, బాబాయ్ దానికి ఇలా సమాధానం ఇచ్చారు. బాబాను ఒకటి అడిగాడు, బాబా నేను ప్రేమించమంటున్నావు కదా ఎలా ప్రేమించాలని. బాబా అన్నారు, నీ తల్లిని ప్రేమిస్తున్నావా? ఎస్ బాబా. నీ భార్యను ప్రేమిస్తున్నావా? ఎస్ బాబా. నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావా? ఎస్ బాబా. మరి అప్పుడు ఎందుకు రాలేదు నీకు డౌట్ అని అడిగారు కదా. అప్పుడు కూడా రావాలి కదా. పుట్టగానే కోచింగ్ తీసుకొని ఉండాలి కదా. ఏదో క్రాష్ కోర్సులో జాయిన్ అయ్యి 3 నెలలు 30,000 రూపాయలు కట్టి ప్రేమించడం ఎలాగో నేర్చుకొని ఉండాలి కదా. కానీ అక్కడ రాని ప్రశ్న నన్ను ప్రేమించమనేటప్పటికి ఎందుకు వస్తుంది? అది ప్రేమ అనేటువంటిది అతి సహజమైనటువంటి ప్రవృత్తి. అది అది ఎక్కడా మనం బయట నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఉపన్యాసం మొట్టమొదటిలో మనం పరిచయం చెప్పుకుంటూ ప్రేమ గురించి చెప్పుకున్నామండి. మనం పసివాడికి ప్రేమ, చిన్న కోడిపిల్లకి ప్రేమ, అది సహజంగా ఉంది, మనందరిలో ఉంది. అది అంచేత బాబా అన్నారు ప్రేమించడం ఎలాగో అంటే ఇష్టం పెంచుకోవాలి ముందు. ఇష్టం దానితోటి అనుబంధం పెంచుకోవాలి. ఇష్టం పెంచుకుంటే నెమ్మదిగా ఆ ప్రేమ మనకి
అలవడద్ది. ఇప్పుడు చూడండి, బావ ప్రేమికుల కుటుంబాల్లో పిల్లలు చిన్న పిల్లల్ని చిన్నప్పటి నుంచి సెంటర్కి తీసుకెళ్తూ ఉంటారు, చిన్నప్పటి నుంచి మెహరస్థాన్ తీసుకెళ్తారు, చిన్నప్పటి నుంచి మెహరాబాద్ తీసుకెళ్తూ ఉంటారు. సో ఆ సాంగత్యం వలన ఇష్టం ఏర్పడుద్ది, అది నెమ్మదిగా ప్రేమగా మారుద్ది. అది అది సార్, ప్రేమించు ప్రేమించు అంటే మనం ప్రేమించే సామర్థ్యం మనకు ఉంది, కానీ ఆయన ఆల్రెడీ మనం ఆయన గురించి విన్నాము, ఆయన ఫోటో చూసాము, ఆయన పుస్తకం మన చేత పడింది అంటే ప్రేమించడానికి ఆయన మనల్ని ఎంచుకున్నాడు, మనము రెస్పాండ్ కావాలి దానికి కదా. ఆయన అనుగ్రహం లేనిదే ఆయన నామాన్ని వినడం కానీ ఆయన రూపాన్ని చూడడం కానీ మన తరం కాదు అని బాబా చెప్పేశారు. అంచేత బాబాని ప్రేమించడం అనే సబ్జెక్టు మనం డిస్కస్ చేస్తున్నావు అంటే ఆయన డిసైడ్ చేసేసాడు మనకి ప్రేమ ఇచ్చేయడానికి, మనమే రెస్పాండ్ అవ్వాలి కదా. మన వంతు మిగిలి ఉంది కదా, బాబా గురించి ఆలోచిస్తూ ఉండడం అది ప్రేమ వల్లే వస్తుంది. మన ఆలోచనలలో బాబా ఉండడం అది ప్రేమకు కారణము కదా. మన సమయాన్ని బాబాకి వెచ్చించడం అది ప్రేమకు కారణము. మనం రెగ్యులర్గా బాబా సెంటర్కి వెళ్ళడం అది ప్రేమ ఉంటే కానీ ఆ త్యాగం చేయలేము. లేకపోతే నేను సినిమాకు పోయేవాడిని, పేకాడుకునేవాడిని, ఏదో చేసేవాడిని, నేను సాక్రిఫైస్ చేయగలుగుతున్నాను కదా, ఆ టైంను బాబా కేటాయించగలుగుతున్నాను కదా. అంటే ఇవన్నీ కూడా ప్రేమకు చిహ్నాలు ఇవన్నీ. అంచేత ప్రేమించు 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 అంటే అది మనం కూడా ప్రయత్నం చేయాలన్నమాట. అది అంచేత ఆయన వంతు ఆయన చేసేసాడు, మనం రెస్పాండ్ కావాలి. జై బాబా సార్. సో అంటే ఒక స్మరణతో మీరు ప్రారంభించవచ్చు అని. ఇప్పుడు ఆలోచించాలంటే ఆయన గురించి ముందు ఆలోచించడం మొదలు పెట్టాలి, స్మరించడం మొదలు పెట్టాలి. ఒక వయసులో ఉన్న కుర్రాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటే తన గురించి ఆలోచిస్తాడు, తన ఇష్టాలు ఏంటో తెలుసుకుంటాడు, తను ఏమేమి చేస్తుందో తెలుసుకుంటాడు. సో అలా స్లోగా ప్యారలల్గా ఆ స్మరణ పెరగడం ద్వారా ప్రేమ కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ ఆల్రెడీ పెరిగిన ప్రేమ మరింత ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ వ్యక్తి. అయితే ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పుకున్నాను బాబా చెప్పిండే. మన జీవితాన్ని చూసుకుందాం. నేను ఉదయం 5 లేచాను, స్నానం చేశాను, కాలకృత్యాలు తీర్చుకున్నాను, మంచి బ్రహ్మాండం 100 రూపాయలు సబ్బు వాడాను, తర్వాత బాడీ స్ప్రే కొట్టాను, మంచి బట్టలు వేసుకున్నాను, మంచి టిఫిన్ తిన్నాను. సో నా జీవితం అంతా కూడా నేను వేదిక మీద పెట్టి ఆ నేనుని సేవ చేసుకుంటూ పోషించుకుంటూ జీవిస్తూ ఉన్నాను నేను కదా. ఎందుకని, నేనంటేనే నాకు ప్రేమ కాబట్టి. అది బాబాని ప్రేమించగానే ఆ వేదిక మీద నన్ను పక్కన పెట్టి బాబాని కూర్చోబెట్టాలి అక్కడ కదా. ఆయన గురించి ఆలోచించాలి రోజు, ఆయన గురించి కొంత టైం కేటాయించాలి, ఆయన గురించి తెలుసుకోవాలి కదా. ఆయన గురించి ఎక్కడ దొరుకుతుంది నాకు, ఎక్కడ వివరాలు దొరుకుతాయి అది. సో నన్ను ఆ స్థానంలో తప్పించి ఆయన్ని అక్కడ పెట్టి నా ధ్యాస మొత్తం ఆయన మీద వెచ్చించడము, ఇది ప్రేమించడము. జై బాబా. లక్ష్మణ్ ప్లీజ్. అంతే. సో ఇంకా మనకి ఇంకేమైనా ఉంటారు లక్ష్మణ్ కుమార్ గారు? ఈ మన ఈయన శివప్రసాద్ గారు శ్వాస గురించి అని అన్నారు. జై బాబా సార్. అదే సార్, జై బాబా సార్. సంస్కారం అనేటువంటిది మనసుకు సంబంధించింది కాబట్టి బ్రీతింగ్ అన్నది వితౌట్ కాన్షియస్ అంటే మనసుకు సంబంధం లేకుండా దానంతా సాగుతూ ఉంటుంది. మన డీప్ స్లీప్ స్టేట్ లో మనకు ఆలోచనలు ఏమీ ఉండవు, అసలు ఈ డ్రీమ్ స్టేట్ కూడా ఉండదు, కానీ బ్రీతింగ్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. కానీ బ్రీతింగ్ ద్వారా సంస్కారం ఎలా కలెక్ట్ అవుతుంది అనేది నా డౌట్ సార్. బాబా చెప్పిన వివరణ ప్రకారము సంస్కారాలు ఎలాగ పుడతాయి అనేటువంటి బాబా స్టేట్మెంట్ చూస్తే మనసుని వాడినప్పుడు కానీ, ఫిజికల్ యాక్షన్స్ చేసినప్పుడు కానీ సంస్కారములు క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే అది మైండ్ కి సంబంధం కాదు, కాదు, ఫిజికల్ యాక్షన్స్ కూడా సంస్కారములు పుట్టిస్తాయి అని స్పష్టంగా చెప్పారండి బాబా. ఆ ఫిజికల్ యాక్షన్స్ చూడండి, మీరు సాహిత్యం తిరగండి. మీరు మనసును వాడినా ఫిజికల్ యాక్షన్స్ చేసినా కూడా సంస్కారములు పుడతాయి. మీకు కావాలంటే నేను రేపు చూపెడతాను, నేను మీకు ఎక్కడ ఉంది కొటేషన్ కూడా చూపెడతాను. ఎందుకంటే ఫిజికల్ యాక్షన్స్ లో ఇవి వస్తాయన్నమాట. మీరు కళ్ళు కరిపినా కదా, ఒక మాట మాట్లాడినా,
ఒకరిని చేతితో ఇలా ముట్టుకున్నా అవన్నీ సంస్కారం. దానికి మనసు ఆలోచన ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా అన్నది మరి కరెక్ట్. మరి చేతలు అంటే ఏమిటి? మనసు లేదు కదా, దానిలో ఉండకపోవచ్చు కదా. నిద్రలో బ్రీదింగ్ నడుస్తూ ఉంది, అక్కడ మనసు రెస్ట్ లో ఉంది, బట్ స్టిల్ అక్కడ నడుస్తూనే ఉంది బ్రీదింగ్. అవును, మరి అక్కడ మనసు పనిచేయకుండా యాక్షన్ నడుస్తూ ఉంది కదా, అది కూడా సంస్కారములు సృష్టించవచ్చు. నీ చెయ్యి ఇలాగంటే, చెయ్యి ఇలాగ చిటికినీళ్ళు ఇలా కరిపోయి అనుకోండి, దానిలో మనసు ప్రయత్నం లేకుండానే సంస్కారం క్రియేట్ అవుతుంది. నాకు మాత్రం అది తీరని సందేహం సార్. సంస్కారం అన్నది మైండ్ కి సంబంధం కాబట్టి, వితౌట్ మైండ్ మైండ్ కి సంబంధం కాబట్టి అని మనం అనుకుంటున్నాం. కానీ బాబా చెప్పింది మైండ్ కాదండి, ఫిజికల్ బాడీ, గ్రాస్ బాడీ, అదే గ్రాస్, సటిల్, మెంటల్ బాడీ, మూడు బాడీల యొక్క యాక్షన్స్ సంస్కారాలు క్రియేట్. అవి కూడా మీ బాడీసే కాకుండా ప్రపంచాలలో కూడా, స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచము, స్థూల సంస్కారాలు, సూక్ష్మ సంస్కారాలు, కారణ సంస్కారాలు అనేవి కూడా కరెక్ట్. కరెక్ట్, అంచేత మూడు రకాల దేహాల ద్వారా మనం సంస్కారాలను పోగేసుకుంటాం. ఓకే సార్, నాకు అదే మొన్న మీరు అడిగాను, లక్ష్మణ్ కుమార్ అడిగితే నాకు అంత ఐడియా లేదు. నాగేశ్వర గారు వచ్చిన తర్వాత అడుగుతాం. నాకు అది చాలా చాలా కాలం నుంచి డౌట్ మనకి. గాడ్స్ ఫిక్స్ లో స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో మూడో పేజీలో ఫస్ట్ లో ఇచ్చారు సార్, దట్స్ సోల్స్ విత్ గ్రాస్ ఇంప్రెషన్స్ ఎక్స్పీరియన్స్ ది గ్రాస్ పియర్ త్రూ ది గ్రాస్ బాడీ, దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ అండ్ డైవర్స్ ఎక్స్ప్రెషన్స్ సచ్ యాజ్ సీయింగ్, హియరింగ్, స్పెల్లింగ్, ఈటింగ్, స్లీపింగ్, క్లీనింగ్ ది బౌల్స్ అండ్ ఇరిటేటింగ్, ఆల్ దీస్ ఆర్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది గ్రాస్ పియర్. ఇప్పుడు నాకు సార్ చెప్పినట్టుగా మీరు అడిగిన దానికి దీంట్లో ఉందని నా భావన సార్. అంటే అది రాసింది ఎవరు సార్? అది ఆ బుక్ ట్రాన్స్లేట్ చేయడం అది బై బాబానా లేదంటే బాబాతో చెప్పించింది, పేజీ నెంబర్ తో సహా చెప్పారు. స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ చాప్టర్ లో ఫస్ట్ చాప్టర్ లో మూడో పేజీలో ఫస్ట్ పేరా సార్? ఓకే సార్, థాంక్స్ సార్. జై బాబా, జై బాబా సార్. టైం కూడా అయిందండి. థాంక్యూ వెరీ మచ్ సార్. జై బాబా, మాట్లాడండి, ప్రొవైడ్ చేస్తారండి. హలో, అదే సార్, థాంక్స్ నాగేశ్వర గారు. జై బాబా సార్. జై బాబా, జై బాబా, జై బాబా. Thank you, sir. Thank you, Jai Baba. Jai Baba.